ద కన్యా రాశి జాతకం చూడు బాబు కన్యారాశి ప్రశ్నతి సింహ కన్యా వృషపోయి మూడు రాసులకు శనివారం మంచిది కాదు మిగతా ఒక్కొక్క స్థానంలో ఉన్నది కానీ అది ఒక్కొక్క రోజు సరే తుళ ధనుష తుళ కుంభరాశికి రెండు రాసులకు గురువారం మంచిది కాదు మీను వృక్షక రాశిక శుక్రవారం మంచిది కదా అట్లా మూడు రాసులు ఒక్కొక్క రోజు మూడు రాసులకు వస్తుంది రెండు రాసులకు వస్తుంది ఒక రాశికి వస్తుంది విష్ణు భగవంతుడు దశ అవతారం వెళ్ళింది ఏది కన్యరాశికి కన్యరాశి వాళ్ళకు కొంచెం రోషం ఎక్కువ ఉంటుంది కానీ పని తక్కువ కూడా మొండితనం ఎక్కువ ఉంటుంది ఆడబిడ్డకి ఏ ప్రకారం రోషం ఉంటుంది ఏదైనా చెప్తే చేస్తే చేస్తుంది లేకుండే మూలకి ఎట్లా కూర్చుంటుందో ఆ ప్రకారం ఉంటుంది వాళ్ళకి చెయ్యాలని పని చేయాలన్న పని హడావుడిగా చేయగలుగుతారు లేదన్న పని కాలిరిగిపోయిన కాలిగిపోయిన పశువు ఎట్లా కూల పడుతుందో ఆ ప్రకారం కూలపడ్డట్టే పడ్డట్టే ఉంటుంది వాళ్ళ హుషార్తనాన్ని బట్టి ఉంటుంది వాళ్ళ మనసును బట్టి ఉంటుంది ఆ దరిద్రమంతం కన్యా తుల వృత్క ధనుష మకర కుంభ ఆరులో ఆరులో శని బాగుంది ఆరు గురుడు కూడా మంచి వాడున్నాడు వాళ్ళకు మంచి ఫలితం ఉంది ఏడులో గురుడు ఆరులో శని సహకారం చాలా మంచి సమయానికి ఉంది కానీ చెడు అయితే లేదు వాళ్ళ మనసుని ఇష్టం కలిగిందా దేవునికి దండం పెట్టాలని ఉంటుంది వాళ్ళ మనసుకు తృప్తి రాలేదంటే దేవుడు లేదు దైవ్యం లేదు మొక్కు పడి అనుకునేం చేయాలి ముందు పొట్ట పూజ తర్వాత దేవుని దర్శనం చేస్తే బాగుంటుంది మేమే దేవుళ్ళం మేము లేని దేవుడి ఉన్నాడు మా పూజ మేమే చేసుకుంటే చాలా అన్నట్టు కొందరు దృష్టిలో ఉంటుంది ఆ విధంగా కాదు దేనికి దానికే ఉంటుంది ఆ ప్రకారం వాళ్ళు వేడుకొని కాస్త ఒక చేతితో కాదు రెండు చేతులతో కాస్త నమస్కారం చేసుకుంటే వాళ్ళకు తృప్తిగా భావన కలిగి వాళ్ళకు మంచిగా జరిగే అవకాశాలు ఉన్నాయి పెళ్ళైన సమయంలో వాళ్ళకు కాస్త సుఖం ఉంటుంది కానీ కష్టమైతే ఉండదు కోడ నుంచి కొంతవరకు లక్ష్యమే కట్నాలు వస్తాయని కాదు కానీ వాళ్ళ కాలు పెట్టిన ఘడియని బట్టి కొందరి ఇంట్లో లక్ష్యమే రావచ్చు కొందరి ఇంట్లో దరిద్రమే కావచ్చు అటువంటి కొన్ని కష్టాలు కూడా ఉంటాయి ఇప్పుడు ఈ కన్యా రాశికి వాళ్ళకి జయముంది కానీ శనివారం రోజు ఏ కొత్త పనులు ముహూర్తం పెడుకుని చేయరాదు పూజల పురస్కారాలు అయితే దేవుని దర్శనాలు అయితే చేసుకోవచ్చు కానీ ఉత్తర భాగానికి వాళ్ళు ప్రయాణం చేయడం మంచిది కాదు ఇప్పుడు సరైన సమయం అయితే వాళ్ళకి బాగుంది కానీ చెడు అయితే లేదని వచ్చేసింది ప్రతిరోజు ప్రతి నిత్యం కాదు ధన ధర్మం ఇవ్వడం కాదు నల్ల చెమలకు కాస్త నువ్వులే కానీ పిండే కానీ బియ్యం నూకులే కానీ కొంచెం ఏవి లేనప్పుడు కాస్త బియ్యం బియ్య మెత్తులు మాత్రం దంచి పొడి చేసి చక్కెరలో కలిపి నల్ల చిమలకేస్తే వాళ్ళకు చాలా సంతోషం బాగుంటుంది కానీ చెడైతే ఉండదు ఇప్పుడు సరైన సమయం అయితే బాగుంటుంది కానీ చెడైతే లేదు మూడు వారాలు కాస్త ఆంజనేయ స్వామిగా దర్శనం చేసుకుంటే ఈ కన్య వాళ్ళకు జయప్రాప్తం ఉంటుంది కానీ అపజయం అయితే ఉండదు